ఛత్తీస్గఢ్కి సంబంధించి, ఛత్తీస్గఢ్ కొనుగోలుకు సంబంధించి ఏదో ఎక్కువ ధర పెట్టారని ఒక తెలివి తక్కువ మాటలు. ఎంత హాస్యాస్పదం అంటే, ఛత్తీస్గఢ్తో మనం ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న విద్యుత్ 3 రూపాయలు 90 పైసలకు దొరికింది. ఆ రోజుకు మనం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్న విద్యుత్కు కూడా తక్కువలో తక్కువ 5 రూపాయల నుంచి 17 రూపాయల వరకు చెల్లిస్తున్నాం. ఆ రోజు వరకు మీ ఆధారంతో సహా అన్ని కూడా వరకు పెట్టడం జరిగింది. మరి 3 రూపాయలు 90 పైసల వల్ల నష్టం అవుతుందా, 5 రూపాయల నుంచి 17 పైసల రూపాయలు చెల్లిస్తే నష్టం అవుతుందా, ఆ మేధావులు చెప్పాలి. ఈ విషయాలు కూడా నేను వారి దృష్టి తీసుకుపోయాను, నరసింహారెడ్డి గారి దృష్టికి. ఇప్పుడు తెలంగాణ కరెంటు రావాలంటే బయట నుంచి వెళ్ళి న్యూ గ్రిడ్, నార్త్ ఈస్టర్న్ వెస్టర్న్ గ్రిడ్స్ అంటారు, ఇది మనదేం సౌత్ గ్రిడ్. ఆ 3 గ్రిడ్స్లో నుంచి మనకు విద్యుత్ రావాలంటే మనకు ఆ రోజు వరకు అవకాశం లేదు. తెలంగాణకు వచ్చిన అవకాశం వార్ధా నుంచి డిచ్చిపల్లికి పీజీసీఐఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే లైన్ ఇస్తుందో ఆ లైన్ నుంచి మనం తీసుకోవాలి. అప్పటికే మనకు పక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మన పైన. రాష్ట్రం ఏర్పడినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను మళ్ళీ కొత్త గుర్తు చేయాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు కావచ్చు, వాణిజ్యాన్ని కావచ్చు, సాగునీళ్ళకు కావచ్చు, తాగునీళ్ళకు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారో మనకు తెలుసు. రాష్ట్రం ఏర్పడిన నాడు మనకి ఇవ్వాలి 53% పైన, 53-86% మనకి ఇవ్వాలని, 53.89% మనకు, 46.11% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో ఉన్నప్పటికి కూడా, కేంద్రం చేసిన రియార్గనైజేషన్ చట్టంలో ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా, సీలియర్ ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ 7 మండలాలలో, కేవలం ఆ సీలియర్ పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 7 మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మన మీద కుట్ర జరుగుతుందో, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించి తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణ చక్రబంధంలో ఇరికేయాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో. మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఐ లైన్ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా, అవసరం లేకున్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకునే పరిస్థితిలో ఉంది. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణను కాపాడుకోవడం కొరకు, తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుత్తే ముఖ్యం కాబట్టి దాంట్లో ఆ పీజీసీఐ నిబంధనలలో ఉన్నది మొదటిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు మొదలు వస్తే వాళ్ళకి మొదలు ఇస్తామన్నది. దాని దృష్టిలో పెట్టుకునే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యుత్ అధికారులు వెంటనే పీజీసీఐ లైన్ను బుక్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకేందో మేము కోడిగుడు మీద ఈకలు వెక్కుదామని చెప్పేసి ఒక తెలివి తక్కువ ఆలోచన, బాధ్యత లేకుండా ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల సోయలేని వాళ్ళు. ఆనాటికి ఇంకా తెలంగాణ ద్రోహులకు ఏజెంట్లుగా మిగిలిన వీళ్ళు, తెలంగాణలో కొంతమంది మొదలుపెట్టిన దుష్ప్రచారంలో భాగంగా ఆ వాదన తీసుకొచ్చిండ్రు, అది తప్పు అనే విషయాన్ని కూడా నేను వారికి స్పష్టంగా తెలియజేసిన. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం కూడా పీజీసీఐ లైన్లో మనం వాట కొనుగోలు చేసుకోవాలి అంటే, బుక్ చేసుకోవాలంటే ఆ ప్రాంతం నుంచి మనకొకరు విద్యుత్తు ఇస్తాము అని చెప్పి ఒప్పందం ఉండాలి, ఏదో ఒక ప్లాంట్ నుంచి. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి అవినాభ సంబంధం ఉంది. పీజీసీఐలో వాట కొనాలంటే తప్పకుండా విద్యుత్ ఒప్పందం ఒకటి ఉండాలి. విద్యుత్ అవసరం ఉంది, ఆ లైన్లో వాట అవసరం ఉంది, రెండు అవసరం ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, ఆ రాష్ట్రంలో ఆనాడున్న అత్యవసర పరిస్థితి రీత్యా ఇవి రెండు కూడా న్యాయమైనవి. ఇది కేవలం రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే జరిగినాయి అనే విషయాలని వారికి చెప్తూ, ఇంకొక విషయం కూడా, ఆ రోజుకి ఛత్తీస్గఢ్తో మనం తీసుకున్న విద్యుత్ 3 రూపాయలు 90 పైసలు ఏదైతే పడిందో, అదే సమయంలో సింహాద్రి నుంచి వెళ్ళి కూడా మనం తీసుకున్నాం, అది కూడా నా పీపీఎం మోడ్లోనే ఎన్టీపీసీది, దానికి 4 రూపాయలు 33 పైసలు పడింది. ఇంకా దానికి కొనసాగింపుగా
తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో పీపీఎల్ చేసుకునే వారికి 94.94 పడింది. ఆ సమయానికి 3.90 రూపాయల కంటే 1 పైస తక్కువతోనూ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్ కాలేదు. ప్రత్యేకించి సదరన్ స్టేట్స్లో, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా. ఇవన్న ఆరోపణ చేసేవాడు, మీరు 390 కొన్నారు, ఇవో పక్కన 380కి వచ్చింది, 350కి వచ్చింది, లేదా 389కి వచ్చింది, 1 పైస తక్కువైందని చూపించాలి ఏదైనా ఆధారం. ఇది ఏది లేకుండా ఊరికైనా కేసీఆర్ గారి పైన బురద తల్దామని, అప్పుడు ప్రభుత్వం పైన ఏదో బ్లాక్ స్పాట్ వేద్దామని, ఇది కేవలం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు చేసిన కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు అనే విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని మాట్లాడుతున్న వాళ్ళు, నిజంగా వాళ్ళు సోయి ఉంటే ఇవాళ ఏం జరుగుతుందో ఈ దేశంలో ఒకసారి చూడాలి. సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీలకు సంబంధించి అసలు ఇవాళ సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించిన చర్చే అర్ధరహితమైపోయింది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ప్లాంట్ను కూడా 50% పిఎల్ఎఫ్తో నడపవచ్చు అని చెప్పేసి మేము ఇచ్చింది నడపాలి అని. అంటే ఏంది, 800 మెగావాట్లు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తేనేమో బొగ్గు కొంచెం తక్కువ కాలుతుంది, ఫ్యూయల్ కొంచెం తక్కువ కాలుతుంది, తక్కువ ఎమిషన్స్ వస్తాయి. ఆ రోజు పెట్టింది దానికే. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేము వల్ల దాంట్లో 400 మెగావాట్లే ఉత్పత్తి చేస్తే ఇక ఆ టెక్నాలజీకి అర్థం లేదు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల ఏం ఎమిషన్స్ వస్తాయో దీనివల్ల కూడా అంతే వస్తాయి. సింపుల్గా అర్థం కావాలంటే కారును మీరు టాప్ గేర్లో పోయి 89 కిలోమీటర్ స్పీడ్తో పోతే మీకు ఎంత ఫ్యూయల్ కాలుతుంది, ఎంత వేస్ట్ అవుతుంది, ఎంత లాభం జరుగుతుంది. అదే మీరు ఫస్ట్ సెకండ్ గేర్లలో పోతే ఏం జరుగుతుంది. సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ అంటే ఇంత, ఇందులో ఏం తేడా లేదు. ఆ రోజుకు మనకున్న పరిస్థితులలో ఒకటేసారి ఇచ్చినాం, మాకున్న అత్యవసర పరిస్థితులలో ఎంత వేలితే అంత తొందరగా విద్యుత్ సమస్య నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ మనిషికి విద్యుత్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది లేకుండా మనిషి కదిలే పరిస్థితి లేదు, అభివృద్ధికి చక్రం ఒక అడుగు కూడా తిరిగే పరిస్థితి లేదు, ఒక రౌండ్ కూడా తిరిగే పరిస్థితి లేదు. మరి అటువంటి పరిస్థితులలో అన్నిటికీ మూలం విద్యుత్తే కాబట్టి మొదలు దీని ఈ రంగాన్ని సరిచేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు ఒక దూరదృష్టితోని ముందు విద్యుత్ రంగంపైనే దృష్టి పెట్టి చర్యలు ప్రారంభం చేశారు. మరి విద్యుత్ తీసుకోవాలి, ఒకవైపు తాత్కాలికంగా ఇక్కడక్కడ దొరికిన కొనుగోలు చేసినా మరి శాశ్వతమైన సమస్య పరిష్కారం అంటే విద్యుత్ ప్రాజెక్టులు మనమే నిర్మాణం చేసుకోవాలి. అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి లేని సమస్యలు తెచ్చుకోవద్దు, మన ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మాణం చేయాలని చెప్పి తీర్మానం చేసి మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఎల్ ముందుకొచ్చింది. బీహెచ్ఎల్ గురించి తెలిసి భారతదేశమే గర్వించదగ్గ నవరత్నాల్లో ఒకటి. వారు ముందుకొచ్చి మేము నిర్మాణం చేస్తామని వచ్చినారు. వారిని అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అడిగారు, మీరు తక్కువలో తక్కువ ఎంత సమయంలో పూర్తి చేస్తారో చెప్పండి అని. వారు చెప్పిన మాట, ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ప్లాంట్ కూడా 6 నుంచి 10 సంవత్సరాల కాలంలో పూర్తయినవి లేవు, కానీ నిబంధనల ప్రకారం 48 నెలల్లో పూర్తి చేయాలని ఉంది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీదైనా ఇంకొకటైనా. కాబట్టి మేము సూపర్ క్రిటికల్ టెక్నాలజీది మీరు ఇచ్చిన తక్కువలో తక్కువ 48 నెలలు తీసుకుంటాం, అది కూడా రికార్డే మేము చేయగలిగితే, ఎవరు కూడా చేయలేదు ఇప్పటివరకు ఎక్కడ కూడా కాలే భారతదేశంలో, అయినా మా ప్రయత్నం చేస్తాం, మీరు కూడా ఇంతగా ఉన్నారు కాబట్టి ఆతృతతో నేను చెప్పాను. అదే సందర్భంలో మా దగ్గర 270 మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఉన్న ప్లాంట్లు 4 రెడీగా ఉన్నాయి, మెషినరీ ఎక్విప్మెంట్. మీరు చేయమంటే మీరు అవకాశం ఇస్తే కరెక్ట్ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో 2017 మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని చెప్పి ఆ సమయంలోనే పూర్తి చేస్తాం, ఎక్కడ ఆటంకం లేకుండా మా బాధ్యత మేము ఇస్తామని చెప్పాను. మరి ఒక 2 సంవత్సరాల ముందు
1080 రావడం అంటే నిజంగా కూడా మనకు అది చాలా అదృష్టం ఆ రోజుకి, చాలా గొప్ప విషయం. ఎందుకు అప్పటికే లక్షలాది జనరేటర్లు హైదరాబాద్ నగరంతో సహా పట్టణాలు పట్టణాలు తేడా లేకుండా, ఒక వాయు కాలుష్యమే కాదు శబ్ద కాలుష్యం ఎంత దారుణంగా ఉండేదో మనకు తెలుసు. మరి అటువంటి పరిస్థితులలో 1000 మెగావాట్లు ముందే వచ్చి 1-2 సంవత్సరాలు ఈ రణగొణ ధ్వనులు పోతాయి అని అంటే దాన్ని మించిన అదృష్టం ఏముంటుంది ఇంకా?